Hi friends, welcome to Bhaskar's Biology. This video lo intermediate senior bypass sambandhinatundi botany lo first chapter mokkallo ravana dilo manaki important kon topics unnai. So topics entante ee roju manu cheppukunte ee video cheppukunnatundi topics entante okati neeti sakmam, next entante visarana sulabhatara visarana, third point entante kanadravya sankocham. కనద్రవ్య సంకోచం ఈ మూడు టాపిక్స్ ఇప్పుడు చూద్దాం. అయితే ప్రతిదానికి కొన్ని కీ పాయింట్స్ కొన్ని రాశాను నేను. నీటి శకం చూద్దాం ఫస్ట్. నీటి శకం, నీటి శకం అంటే ఏంటి? నీటి శకం అంటే ఏంటంటే నీటికి ఉన్నటువంటి రసాయనిక శకమాన్ని నీటి శకం అన్నాం. ఫస్ట్ పాయింట్ అంటే వాటర్కి ఉన్నటువంటి, అంటే వాటర్లో మనకు ఉన్నటువంటి ఏంటంటే హైడ్రోజన్స్ ఉంటాయి, హైడ్రోజన్ ఉంటుంది అలాగే ఆక్సిజన్ ఉంటుంది, అంతే కదా. సో ఇలా అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు మాలిక్యూల్స్ ఉంటాయి. ఇలా ఉండాలని ఏమంట అంటే నీటికి ఉన్నటువంటి ఈ రసాయన శకమాన్ని, అంటే రసాయన ధర్మాన్ని ఒక రకంగా చెప్పడం, రసాయన ధర్మం ఏంటంటే రసాయన శకం అని అంటారు. ఓకేనా? అయితే రసాయన శకం, నెక్స్ట్ ఈ రసాయన శకం వల్ల అంటే నీటి శకం ఉండడం వల్ల మనకి ఏంటంటే చర్యకు ఏదైనా చర్య జరిగినప్పుడు ఎంత శక్తి రిలీజ్ అవుతుంది, అంటే వాటర్తో ఏమైనా రియాక్షన్ అయినప్పుడు, వాటర్తో ఏమైనా రియాక్షన్ జరిగినప్పుడు ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఒకటి. నెక్స్ట్ ఏంటంటే వాటి యొక్క చలనాన్ని, వాటర్ మాలిక్యూల్స్ వచ్చి దాని యొక్క చలనాన్ని కొలడానికి కూడా ఈ నీటి శకం అంతా ఉపయోగపడుతుంది. అంటే నీటి శకం అంటే ఏంటంటే నీటికి అయిన రసాయన శకం అనే నీటి శకం అంటాం. నీటి శకం అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే చర్యకు లభ్యమైన శక్తిని అదేవిధంగా చలనాన్ని కొలడానికి ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేస్తామంటే మనకి దీనికి ఒక సంకేతం ఇచ్చారు, దాన్ని సై, ఇది సింబల్, ఈ సింబల్ని మనం సై అంటాం. సో ఈ సై సింబల్తో దీన్ని మనం చూసేస్తాం. అందులో దీని ఏంటంటే దీన్ని సై డబ్ల్యూ అని చెప్తాం. అంటే ఇదేం దేని ఇండికేట్ చేస్తుందంటే నీటి శకం అని ఇండికేట్ చేస్తాం. సై డబ్ల్యూ అంటే నీటి శకం. అది దీని పేర్నాన్ని దేనిలో అంటే పాస్కల్స్లో కొలుస్తాం. పాస్కల్స్ పిఐ అని ఇచ్చాం. పాస్కల్స్లో దీని యొక్క పేర్నాన్ని కొలుస్తాం. ఇది సింబల్స్ అనమాట, దీనికి సంబంధించిన సింబల్స్. ఇవి మనకు రెండు రకాల కింద ఉంటాయి. ఒకటి ఏంటంటే ద్రావిత శకం, రెండు పీడన శకం. ఏదైనా వాటర్లోకి అంటే శుద్ధ జలం, ప్యూర్ వాటర్లోకి ఏమైనా ద్రావితాన్ని కలిపితే, ఏదైనా ద్రావితం కలిపితే, మనం ద్రావితం కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అయాన్స్ తాలూకా వీటి యొక్క గాఢత అనేది తగ్గిపోతుంటుంది, వాటి పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. మనం ద్రావితాన్ని వాటర్కి ఎంత యాడ్ చేస్తుంటే అంతా కూడా నీటి శకం ఏమవుతుంది, రెడ్యూస్ అయిపోతుంటుంది, తగ్గిపోతుంటుంది అనమాట. అంటే దానిలో ఉన్నటువంటి రసాయనిక శకం అనేది తగ్గిపోతుంటుంది, నీటి శకం అనేది తగ్గుతుంది. అంటే ద్రావితాన్ని కలిపిన కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ తీసుకుందాం, గ్లాస్ వాటర్ తీసుకుందాం. గ్లాస్ వాటర్లో మనకి హైడ్రోజన్ అయాన్, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. దీనిలో మనకి ఏమైనా ద్రావితాన్ని కలిపిన కొద్ది దీని యొక్క లెవెల్ పెరుగుతుంటుంది. లెవెల్ పెరుగుతున్నప్పుడు పెరుగుతున్న లెవెల్ అంతా కూడా ఏంటంటే ఏదైతే ద్రావితం కలుపుతుందో అదే ఉంటుంది. కానీ వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ తాలూకా మాలిక్యూల్స్ తాలూకా కౌంట్ తగ్గిపోతుంటుంది అనమాట. అందువల్లే ద్రావితాన్ని కలుపుతున్న కొద్ది నీటి శకంలో ఏమవుతుందంటే తగ్గుతుంటుంది అనమాట. ఈ ద్రావిత శకమాన్ని మనం అంటే సై ఎస్ అని సూచిస్తాం, సై ఎస్. నెక్స్ట్ సెకండ్ పీడన శకం. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్లోకి ఏదో ఒక దానిలోకి మనం వాటర్ని పంపిస్తుంటే, వాటర్ని పంపిస్తుంటే నీరు ప్రవేశించడం వల్ల ఏమవుతుంది, పీడనం ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్లోకి మనం వాటర్ పంపిస్తాం, వాటర్ పంపించిన కొద్ది ఏమవుతుంది, అందులో వాటర్ పెరుగుతుందో తగ్గుతుందా, పెరుగుతుంది అనమాట. సో వాటర్ పెరుగుతుంది కాబట్టి, వాటర్ తాలూకా కౌంట్ అనేది పెరుగుతుంది కాబట్టి, అంటే నీరు ప్రవేశించడం వల్ల పీడన శకం ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా ఎప్పుడు అలా రేజ్ అవుతుంటుంది, వృద్ధి చెందుతుంది అనమాట. దీన్ని మనం సై పీతో సూచిస్తాం దీన్ని. సో ఇది మనకి నీటి శకం. దీన్ని మనం ఇంకో రకంగా చెప్పవచ్చు, సై డబ్ల్యూ ఈక్వల్ టు సై ఎస్ ప్లస్ సై పి అని కూడా చెప్తాం. ఇది ఈక్వేషన్, దీనికి సంబంధించిన ఈక్వేషన్. ఇది మనకి నీటి శకం, నీటిగా రసాయన శకం. ఇది దేనికి ఉపయోగపడుతుంది, చర్యకు లభ్యమైన శక్తిని చలనాన్ని కొలడానికి ఉపయోగపడుతుంది. దీని యొక్క సంకేతం సై అని చెప్తాం. దీని యొక్క పీడనాన్ని పాస్కల్స్తో కొలుస్తాం. ఇవి రెండు రకాలు, ద్రావిత శకం, పీడన శకం. ద్రావిత శకమాన్ని సై ఎస్ అని, పీడన శకమని సైపి అంటాం. ఒక ద్రావితాన్ని కలుపుతున్న కొద్ది నీటి శకం అవుతుంది, తగ్గుతుంటుంది. నీరు ప్రవేశించడం వల్ల పీడన శకం అవుతుంది, వృద్ధి చెందుతుంది అనమాట. సో ఇలా మనకి జరగడాన్ని చెప్తాం. సెకండ్ విసరణ. సో ఫస్ట్ అయిపోయింది, అంటే మనం ఏదైతే చెప్పుకున్నామో నీటి శకం అనేది మనం చెప్పుకోవడం జరిగింది. నీటి శకం గురించి అయిపోయిన తర్వాత మనం చెప్పుకునే సెకండ్ ఏంటంటే విసరణ. దీన్ని మనం డిఫ్యూజన్ అంటాం. అలాగే విసరణలో విసరణ ఒకటి ఉంది, అలాగే సులభతర విసరణ. ఇలా రెండు పాయింట్స్కి మనం డివైడ్ చేసుకోవచ్చు. విసరణ అంటే మీ అందరికీ తెలిసిందే, అధిక గాఢత గల ప్రదేశం నుండి పదార్థాలు అల్ప గాఢత గల ప్రదేశానికి సంచరించే వెళ్తుంటాయి. ఇది ఎక్కువగా మనకి
ఆ ద్రావణాల్లోనూ అదేవిధంగా వాయువుల్లోనూ ఎక్కువ చూస్తుంటాం. ఇది విసరణ, ఇది చాలా స్లోగా జరుగుతుంది విసరణ అనేది. దీనికి ఎటువంటి శక్తి కూడా అవసరం లేదు, దీనికి ఎటువంటి శక్తి కూడా అవసరం లేదు. అవి జీవకణమా కాదన్నది కూడా అవసరం లేదన్నమాట. అంటే సజీవ కణాలలో జరుగుతుంది, నిర్జీవ కణాలలో జరుగుతుంది. కానీ ఎలా జరుగుతుంది, ఇది అధిక కార్తీక ప్రదేశం నుంచి అల్ప కార్తీక ప్రదేశానికి వెళ్తుంది. దీనికి ఎటువంటి శక్తి కూడా అవసరం లేదు. ఇది ఎక్కువగా మనం ఇందులో చూస్తాం ద్రావణాల్లో చూస్తాం, అదేవిధంగా వాయువుల్లో చూస్తాం. ఇందులో మనకి విసరణ జరిగిపోతుంది. మరి సులభతర విసరణ అంటే ఏంటి? సో విసరణ తర్వాత సులభతర, దీనిలో మనకి కీ పాయింట్స్ రాసుకున్నాం చూడండి. ఇక్కడ ఫస్ట్ త్వచ లిపిడ్ ద్రావణీయత, త్వచ లిపిడ్ల ద్రావణీయత. ప్రతి త్వచంలోనూ కూడా ప్రోటీన్స్, లిపిడ్స్ ఉంటాయి. సో ఇక్కడ లిపిడ్స్, సో లిపిడ్స్లో మన అంటే ఏదైతే మనకి విసరణ చెందాలో, విసరణ చెందాల్సిన పదార్థం లిపిడ్స్లో కరగాలన్నమాట. లిపిడ్స్లో ఏ పదార్థాలు అయితే కరుగుతాయో ఆ పదార్థాలు మాత్రమే విసరణ చెందుతాయి. అంటే సెలెక్టెడ్ పార్టికల్స్ మాత్రమే విసరణ చెందుతాయి. అందువల్ల దీన్ని సులభతర విసరణను. అయితే ఈ ఏవైతే లిపిడ్లో అంటే త్వచ లిపిడ్లో ద్రావణీయతలో ఉన్నాయో అవి మాత్రమే వాటి ద్వారా ప్రయాణిస్తాయి. నెక్స్ట్ చూడండి, జలాకర్షక ప్రోస్థెటిక్ సముదాయాలు మాత్రం ప్రవేశించు. అంటే నీటిలో ఏ పదార్థాలు అయితే కలుగుతాయో ఆ పదార్థాలు వీటి ద్వారా సంచయనం చెందవు, అంటే విసరణ చెందవు అని చెప్పాలి. విసరణ చెందవు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు చెప్తాం ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్, నీటిలో కరిగేవి, కొవ్వుల్లో కరిగేవి. అంటే కొవ్వుల్లో కరిగేవి మాత్రమే ఇవి, కొవ్వుల్లో కరిగే పదార్థాలు మాత్రమే ఇది ఏం చేస్తుంది, పంపిస్తుంది. నీటిలో కరిగే పదార్థాలను ఇది అలౌ చేయదు అనమాట, పంపి అంటే విసరణ చెందనవ్వదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ త్వచ ప్రోటీన్ల క్రియాశీల స్థానాలు ఉంటాయి. ఆ త్వచ ప్రోటీన్ల క్రియాశీల స్థానాల వద్ద ఏమవుతుందంటే ఈ పదార్థాలు అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సంచయనం చెందుతుంటాయి. ఇక్కడ త్వచ ప్రోటీన్ల క్రియాశీల స్థానాలను ఏర్పరచుకుంటుంది. ఏర్పరచుకొని ఆ క్రియాశీల స్థానాల ద్వారా ఏవైతే సెలెక్టెడ్ పార్టికల్స్ ఉన్నాయి, అంటే ఏదైతే పంపించాలనుకుంటుందో అటువంటి పదార్థాలు మాత్రమే ఇది పంపించగలుగుతుంది. అందువల్ల దీన్ని సులభతర విసరణ అని చెప్పి, అంటే అన్నింటినీ అలౌ చేయదు, కొన్ని పదార్థాలు మాత్రమే దీని ద్వారా అది విసరణ చెందే విధంగా చేస్తుంది. కాబట్టి మనం సులభతర విసరణ అంటాం. అలాగే నెక్స్ట్ చూడండి, కొన్ని వాహక ప్రోటీన్లు రెండు అణువులతో లింక్ అప్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి యాంటీపోర్ట్ ఒకటి, సింపోర్ట్ ఒకటి, యూనిపోర్ట్ ఒకటి, రెండు పదార్థాలు. అంటే యాంటీపోర్ట్ అంటే యాంటీ పేర్లో ఉంది, యాంటీపోర్ట్ అంటే ఒక అణువు లోపలికి వెళ్తే ఇంకొక అణువు బయటకు వస్తుంది, వ్యతిరేక దిశ చదువుతాయి. అంటే వ్యతిరేక దిశలో జరిగేదాన్ని మనం యాంటీపోర్ట్ అంటాం. రెండు ఒకే దిశలో జరుగుతాయి. అంటే ఏవైతే వాహక ప్రోటీన్లు అన్నావో ఆ అణువులు, ఏవైతే అణువులు అన్నావో ఆ రెండు అణువులు ఒకే దిశలో కానీ చెల్లిస్తాయి. అంటే త్వచ ప్రోటీన్ ఉంది, త్వచ ప్రోటీన్కి ఒక అణువు లోపలికి వెళ్తే ఇంకొక అణువు బయటకు వస్తుంది. ఎలా జరిగితే మనం ఏమంటే యాంటీపోర్ట్ అన్నాం. లేదు, త్వచ ప్రోటీన్ల ద్వారా రెండు ఒకే వైపు వెళ్తాయి, రెండు అణువులు కూడా ఒకే వైపు వెళ్తాయి ఏంటంటే సింపోర్ట్ అన్నాం. ఇవి రెండు పదార్థాలు ఉంటాయి కానీ ఒకదాంతో సంబంధం ఉండదు, ఏదైనా లోపలికి వెళ్ళిపోతే ఏదైనా బయటకు వచ్చారు. సో అలా చేస్తాం అంటే యూనిపోర్ట్ అంటారు. ఇలా మనకి మూడు రకాలుగా అనేది జరుగుతుంది. ఇది మనకి విసరణ, సులభతర విసరణ. ఇంకా కీ పాయింట్స్ అంటే ఏవైతే లిపిడ్స్లో లిపిడ్ ద్రావణీయత కలిగి ఉంటాయో అవి మాత్రం విసరణ చెందుతాయి. జలాకర్షక ప్రోస్థెటిక్ ఉన్న సముదాయాలు దీని ద్వారా ఏవి విసరణ చెందవు. అలాగే వీటి యొక్క క్రియాశీల స్థానాలు ఉంటాయి త్వచ ప్రోటీన్లకి. ఆ క్రియాశీల స్థానాల వద్ద ఏవైతే ఇవి విసరణ చెందాలనుకున్న ఆ పదార్థాలు మాత్రమే పంపిస్తాయి. అందువల్ల దీన్ని మనం సులభతర విసరణ అన్నాం. కొన్ని వాహకులు రెండు కలిపి ఉంటాయి, అదేంటంటే ఒకటి యాంటీపోర్ట్, రెండోది సింపోర్ట్, మూడోది ఏంటంటే యూనిపోర్ట్. ఇలా మనకి చెప్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. నెక్స్ట్ ఇంకేంటంటే లాస్ట్ వన్, ఇంకో పాయింట్ అనుకున్నాం మనం, కణద్రవ్య సంకోచం. కణద్రవ్య సంకోచం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, అధిక గాఢత గల ద్రావణం, అధిక గాఢత గల ద్రావణంలో ఏదన్నా ఒక పదార్థాన్ని ఉంచినప్పుడు, లేదా ఒక అణువుని ఏదైనా ఉంచినప్పుడు ఆ లోపల అంటే ఆ సెల్, ఆ కణం తాలూకు ఆ కణంలో ఉన్నటువంటి నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అధిక గాఢత గల ద్రావణంలో ఏదైనా ఒక అణువును కానీ ఒక కణాన్ని కానీ పెడితే ఆ కణంలో ఉన్న నీరంతా కూడా బయటకు రావడం జరుగుతుంది. ఇలా బయటకు వచ్చిన వల్ల కణద్రవ్యం అంతా కూడా దగ్గరకు వచ్చేస్తున్నాం, కణద్రవ్యం అంతా దగ్గర వస్తుంది. దీన్నే మనం ఏంటంటే కౌశిక ద్రవ్య సంకోచం అని చెప్తాం. అయితే ఇదేమవుతుందంటే ఫస్ట్ ఈ కణాన్ని తీసుకెళ్ళి మనం అధిక గాఢత గల ద్రావణంలో ఉంచాం. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటర్లో ఉంచాం, సాల్ట్ వాటర్లో కణం పెట్టగానే కణం లోపల నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంటుంది అనమాట. కణం లోపల నీరంతా బయటకు వచ్చేసి కణద్రవ్యం అంతా కూడా మనకి దగ్గరికి వచ్చేసి చిన్నదైపోతుంది. ఇలా చిన్నదాన్ని మనం కౌశిక ద్రవ్య సంకోచం అన్నాం. అయితే ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది? కణం స్క్వేర్ అయితే ఈ మూలల్లో స్టార్ట్ అవుతుంది. ముందు మూలల్లో సంకోచం చెందడం స్టార్ట్ అవుతుంది. మూలల్లో సంకోచం చెందడంటే మనం ప్రారంభ కణద్రవ్య సంకోచం అంటాం. ఇలా వాటర్ మొత్తం ఏమవుతుందంటే బయట రిలీజ్ అయిపోతుంది, బయట రిలీజ్ అయిపోయి స్లదం అయిపోతుంది. కణం స్లదం చెందడం అంటే ఎండిపోవడం అంటే ఒక రకమైన.
సో ఇది మనకి నిజ జీవితంలో ఎక్కడ అప్లై అవుతుంది అంటే ఊరగాయలు పెడతాం, కూరగాయ అంటే ఆవకాయ పెడతాం. ఆవకాయ పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే మనం ఆవకాయని ఉప్పు నీటిలో పెడతాం. సో ఆవకాయ ముక్కలు ఉప్పు నీటిలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ కణం లోపల నీరంతా కూడా గ్రాడ్యువల్గా బయటకు వచ్చేస్తుంది. అందుకనే మనం ఆవకాయ పెట్టినప్పుడు ముక్కలు ఇందులో వేసి ఆ ముక్కల్లో మనకి సాల్ట్ వాటర్ వేస్తాం, అది గాఢకలు రావడం. రోజు రోజుకి అది పెరుగుతుంటుంది. ఎందుకు పెరుగుతుంటుందంటే కణం అంటే ఆవకాయ ముక్కల్లో ప్రతి కణంలో ఉన్నటువంటి కణద్రవ్యం కూడా ఏమవుతుంది నీటి వాటర్ అంటే కణద్రవ్యంలో ఉన్నటువంటి నీరు బయటకు వచ్చేస్తుంది. అట్ దట్ సేమ్ రిక్తికలు వ్యాక్యూల్స్ ఉంటాయి, వ్యాక్యూల్స్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిపోయి మొత్తం డ్రై అయిపోయి మనకి అది ఎక్కువ కాలం మనకి స్టోరేజ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. దీన్నే మనం పచ్చళ్ళు అది ఉప్పు పట్టిన మాంసం అంటాం. సో ఇప్పుడు మాంసం పిక్ అంటే మాంసంతో కూడా మనకి చాలా రకాల ఊరగాయ అదే పచ్చళ్ళు చేస్తున్నారు. సో ఇది మనకి కణద్రవ్య సంకోచం, విసరణ, సమర్థ విసరణ. నెక్స్ట్ ఏంటంటే నీటి సగం. ఓకే ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోలో మిగతా టాపిక్స్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.